అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ ఛానల్ చూస్తున్న ప్రియ శ్రోతలకు, విశ్వాసులకు, మా యొక్క సంఘ సభ్యులకు, ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ సమయంలో యవనస్తులు వచ్చి ఒక చక్కటి పాట పాడి దేవి నామాన్ని మహిమపరుస్తారు. మీ అందరికీ ఈ లైవ్ ద్వారా వందనాలు తెలియజేస్తున్నా. మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుని సన్నిధానంలో నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క స్నేహితులకు, బంధువులకు కూడా తెలియచేయండి. దేవుని వాక్యంలో బలపరచబడుతూ ఈ చివరి దినాల్లో దేవునితో సహవాసం చేయాలని, దేవుని మాటల చేత ప్రతి మానవుడు నింపబడాలని, దేవుని యొక్క సన్నిధానంలో నడిపించబడాలని దైవ సేవకులుగా నాకు ఇచ్చిన దేవుని యొక్క భారాన్ని బట్టి ప్రార్థన చేస్తూ మీ అందరి కొరకు కూడా మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిచర్యని ఆస్వాదించవలసిందిగా, ఈ పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే అభ్యంతరము.
మన యొక్క అంశం ఏంటంటే అభ్యంతరము. మరి చివరి యొక్క రోజుకు వచ్చున్నా మనము, రేపు మట్ల ఆదివారము, ఆ తర్వాత పరిశుద్ధ వీక్లోనికి మనం ప్రవేశిస్తాం. కాబట్టి దయచేసి ఈరోజు శనివారము 4/4/2020 రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చదువుకుందాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే అభ్యంతరము. దయచేసి నేను చదువుతాను, మీరందరూ కూడా వాక్యాన్ని వీక్షించవలసిందిగా సేవకులుగా మీకు తెలియచేస్తున్నాను. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల తోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకునుచున్నారని మేము వినుచున్నాం. అటివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొని ఆహారం భుజింపవల్లని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాం. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుకోవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటలకి ఎవడైనను లోబడిన ఎడ్ల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుల పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో చాలా విషయాలు తెలియచేస్తున్నాడు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే చాలామంది దేవుని యొక్క పరిచర్యకి అభ్యంతరకరంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే తుదుకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము. దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క ప్రజల్లో దేవుని వాక్యము శీఘ్రంగా వ్యాపించి ఆయన నామానికి మహిమకరంగా జీవించాలని పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నాడు. మేము మూర్ఖులైన దుష్టు మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించండి. సంఘముకు తెలియజేస్తున్నాడు, మూర్ఖతరం వారి నుంచి, దుష్టులైన వారి గురించి వారి చేతుల్లో పడకుండా మా గురించి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే సేవ చేసే ప్రతి ఒక్కరికి అభ్యంతరకరంగా ఉంటారు. మీటింగ్లు పెట్టుకుంటున్నప్పుడు అభ్యంతరకరంగా ఉంటారు, దేవుని పరిచర్య చేస్తున్న యవనస్తులకు అభ్యంతరకరంగా ఉంటారు. అనేక విషయాల్లో మరి దేవుని వాక్యము తెలియని వారు, దేవుణ్ణి ఎదగలేని వాళ్ళు, ఆత్మీయంగా అభివృద్ధి పొందలేని వాళ్ళు, పరలోక రాజ్యం గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అధికారం వైపు, ఈ లోక ఆశల వైపు, కొంతమంది మీద సెలామణిగా వారి జీవితాలు కొనసాగించాలని అభ్యంతరంగా ఉంటూ ఉంటారు. అందుకనే పౌలు గారు సంఘంతో తెలియజేస్తున్నాడు, అభ్యంతరాలు ఎదుర్కోవటానికి, అభ్యంతరాలు వచ్చినప్పుడు జ్ఞానయుక్తంగా నడవటానికి మీ ప్రార్థన చాలా అవసరము, మీ ప్రార్థన మాకు ఎంతైనా క్షేమకరము అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నాడు. సేవకులుగా ఈ యొక్క లైవ్ ఛానల్ ద్వారా చూస్తున్న దైవ జనాంగమా, మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీపించండి. అభ్యంతరకరమైన ప్రతి ఆలోచన ఎదురించినట్లుగా దేవుని యొక్క సువార్త వ్యాపించబడుతూ దేవుని యొక్క వాక్యము ప్రతి కుటుంబానికి పరిచయమవునట్లుగా అపవాది పెడుతున్న ప్రతి అభ్యంతరకరమైన క్రియలను ప్రార్థనతో జయించవలసిందిగా దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. అందుకని పౌలు గారు అన్నాడు, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు, మనము స్తుతిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు అంటున్నాడు, దుష్టత్వం నుండి మనల్ని కాపాడగలిగిన దేవుడని, దుష్టత్వం నుంచి విడిపించగలిగిన దేవుడని, మనము ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం ఉంటుంది, మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారని ఇక చేయుదు అని ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని వాక్యం ఏదైతే మనకు బోధించిందో, దేవుని వాక్యం ఏదైతే మనకు తెలియజేస్తుందో, దాని యందు నమ్మకం కలిగి వాటిని చేయాలని చేస్తున్నారని పౌలు గారు నమ్మకం వ్యక్తపరుస్తున్నారు. దైవ జనాంగమా, సమాజంలో ఉన్న దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమందు నమ్మకం కలిగి ఉండండి. నమ్మకము దేవుని యొక్క రాజ్యానికి నడిపించింది. నమ్మకము ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చింది. నమ్మకము పడిపోయిన కుటుంబాన్ని కట్టగలిగింది. ప్రతి వ్యక్తి జీవితంలో తండ్రి ఒక బిడ్డ మీద నమ్మకం కలిగినట్లుగా, తన భర్త తన భార్య మీద నమ్మకం కలిగినట్లుగా, తన భర్త మీద తన భార్యకు నమ్మకం కలిగినట్లుగా,
దేవుడు సంఘం మీద నమ్మకం ఉంచాడు, తన స్వరక్తం ఇచ్చి తన యొక్క జీవితాన్ని అర్పించి సంఘాన్ని సంరక్షించాడు, సంఘాన్ని కాపాడాడు, సంఘమును ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాడు. కాబట్టి ఆయన మన యందు నమ్మకం కలిగి ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు. దేవుని యందు నమ్మకంగా జీవించాలని దేవుని యొక్క సేవకుడు పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ప్రభువునందు మిమ్మల్ని గురించి నమ్మకము కలిగి ఉన్నాము, దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు. ప్రియ దేవుడారా, ఈ కొన్ని కొన్ని సమయాల్లో అభ్యంతరకరమైన వార్తలు కానీ, అభ్యంతరకరమైన మనుషులు ఎదురైనప్పుడు కానీ, అభ్యంతరకరమైన స్థితిగతులు నీ యొక్క కుటుంబంలో వచ్చినప్పుడు నీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మీకు తెలియజేస్తుందంటే ఓర్పు మీకు కలుగునట్లు. దైవ యొక్క జనాంగానికి, దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్న వారికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే ఓర్పు. ఓర్పు చాలా అవసరం. ఓర్పు విజయ పదవులు నడిపించింది. ఓర్పు అనేకమైన స్థితిగతుల్ని విజయంలోనికి నడిపిస్తమే కాదు, అన్నిటినీ సరాలం చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఒకసారి ఒక సేవకుడు పరిచర్య చేయటానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక పెద్ద ఆయన ఇంటింటికెళ్ళి ప్రార్థన చేస్తున్నామని చెప్పి అభ్యంతరకరంగా ఉండటమే కాదు, నానా మాటలతో తనని గాయపరిచాడు. అడుక్కోకూడదా, ఇలాంటి అడుక్కునే బతుకు నీకెందుకు, ఇలాంటి జీవితం నీకెందుకు, ప్రతి కుటుంబాన్ని అభ్యంతరకరంగా చేస్తున్నామని చెప్పి అతడు ఆ సేవకుని నానా మాటలని ఉమ్మూసి తనని కొట్టి పంపించాడు. కానీ ఆ సేవకుడు అతను ద్వేషించలేదు, కానీ అతని కొరకు ప్రార్థన చేశాడు, అతని కొరకు విజ్ఞాపన చేశాడు. ఆ వీధిలోకి వెళ్ళడానికి ఎందుకు వెళ్ళాడంటే, సేవకుడు సువార్త చేయటానికి వెళ్ళాడు. చీకట్లో ఉన్న వారిని విడిపించడానికి, పరలోకపు తండ్రికి పరిచయం చేయటానికి, వారి జీవితంలో సమాధానం సంతోషం కలుగు చేయటానికి ఆ సేవకుడు ఆ వీధికి వెళ్తే ఆ సంఘ పెద్ద ఏమన్నాడు తెలుసా, నానా మాటలతో తన జీవితాన్ని తన హృదయాన్ని గాయపరిచాడు. నువ్వు అడుక్కునేవాడివి, భిక్షమెత్తుకునేవాడివి అని చెప్పి నానా మాటలు మాట్లాడాడు. కానీ ఆ సేవకుడు ఆ సమయంలో కన్నీరు కార్చాడు. ఆ సేవకుడు బాధపడి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. అలా ఒక 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ వ్యక్తి అయితే సేవకుడికి అభ్యంతరకరంగా ఉన్నాడో, సేవకి అభ్యంతరకరంగా ఉన్నాడో, ఆ ప్రాంతము రక్షణ పొందకుండా అభ్యంతరకరంగా ఉన్నాడో, తన కుటుంబానికి దేవుని యొక్క సువార్త అందకుండా అభ్యంతరకరంగా ఉన్నాడో, తన జీవితంలో పక్షవాతం వచ్చింది, తన జీవితంలో కాలు చేయి లాగిపోయింది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అనేకమైన మరి ప్రకృతి వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, తనకు తెలిసిన ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళారు. కానీ ఏ ఒక్కరు తనకు సహాయం చేయలేకపోయారు, ఏ ఒక్కరు తనకున్న ఆ పక్షవాదాన్ని విడుదల చేయలేకపోయారు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఒక సహోదరి చెప్తుంది, అయ్యా, నీ జీవితంలో దేవుని సేవకి అభ్యంతరకరంగా ఉన్నావేమో, సేవకునికి అభ్యంతరకరంగా ఉన్నావేమో, నీ నోటి మాటల వల్ల కానీ నీ క్రియ వల్ల కానీ ఎవరైనా బాధపడవచ్చు అని చెప్పినప్పుడు ఆయన ఆ మంచు మీద ఉండి ఆ కాలు చేయి పడిపోయిన స్థితిలో దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. అయ్యో, నేను చాలాసార్లు నిన్ను ద్వేషించాను ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏ సేవకునైతే మరి ద్వేషించాడో, ఏ సేవకునైతే కొట్టాడో, ఏ సేవకునైతే అభ్యంతరకరంగా అక్కడి నుంచి తోలివేశాడో, ఆ సేవకుడు 3 సంవత్సరాల తర్వాత ఆ వీధికి మరలా వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఆ వీధులు వెళుతుంటే ఆ పక్షవాతం వచ్చిన పెద్ద తన భార్య అతను చూసి, సేవకుని చూసి, అయ్యా ఒకసారి మా ఇంటికి రా అని పిలిచింది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మంచం మీద పనుకున్న వ్యక్తి కాళ్ళు చెయ్యి లాగి పనుకొని ఉన్నాడు. పనుకున్నప్పుడు ఆయన 2 చేతులెత్తి నమస్కరించలేని పరిస్థితి, మంచం మీద నుంచి లెగవలేని పరిస్థితి. కానీ తన అంటున్నాడు, అయ్యా నేను అనవసరంగా కొట్టానయ్యా, నేను అనవసరంగా నీ మీద ఉమ్ము మూసాను, నిన్ను అనవసరంగా మా ప్రాంతం నుంచి నెట్టివేశానయ్యా, నన్ను క్షమించు, నేను సేవకి అభ్యంతరకరంగా ఉన్నాను అని చెప్పి ఆ యొక్క పెద్ద మరి దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క సన్నిధానంలో సేవకుడు ఎదుట ఒప్పుకున్నాడు. వెంటనే సేవకుడు ప్రార్థించాడు. ఆ సేవకుడు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అంగీకరించి ఆ సేవకుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఓర్పు ఉంది. అతడు ఉమ్ము ఊసాడే, అతను కొట్టాడే, అతడు ఈ ప్రాంతం నుంచి నన్ను తోలివేశాడని చెప్పి అతను ద్వేషం పెంచుకోలేదు, అతని మీద కక్ష పెంచుకోలేదు, అతని మీద కోపం కలిగి ఉండలేదు. ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రభు అయిన యేసు క్రీస్తు పేరుత మేము అందరికి తెలియచేసేది ఏంటంటే, క్రైస్తవుడికి ఓర్పు ఉండాలి, క్రైస్తవుడికి దేవుడి ప్రేమ ఉండాలి, క్రైస్తవుడికి దేవుని యొక్క హృదయం ఉండాలి. అంతేగాని అభ్యంతరకాన్ని మన జీవితంగా మనం ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేశాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే. నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యం అది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులు చాలా విషయాలు చూస్తూ ఉన్నాను. సంఘంలో ఏదైనా పని చేస్తున్నప్పుడు అభ్యంతరకరంగా ఉంటారు, విశ్వాసులు పనిచేస్తున్నప్పుడు అభ్యంతరకరంగా ఉంటారు, యవనస్తులు పనిచేస్తున్నప్పుడు అభ్యంతరకరంగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతిదీ దేవుడు చూస్తూ ఉంటాడు, ప్రతిదీ దేవుడు సమయస్ఫూర్తిగా కార్యాలు జరిగించేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చూసినట్లయితే ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి ఉన్నాము, దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయమును ప్రేరేపించబడునుగాక అని అంటున్నాడు. ప్రేరేపించబడాలి. దేవుని పరిచర్య చేస్తే, దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేస్తే, సంఘం కొరకు ప్రార్థన చేస్తే, సంఘం ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తే, అనేక మంది దగ్గరికి ప్రభు దగ్గరికి నడిపిస్తే అది నీకు ఆశీర్వాదం. అంతేగాని అభ్యంతరకరంగా ఉండకూడదు. నీ జీవితం, మన జీవితం నీటి మీద బుడగలాంటి జీవితం. ఇది ఎప్పుడు రాలిపోయిందో తెలియదు, ఎప్పుడు వాడిపోయిందో తెలియదు, ఎప్పుడు ఈ లోకాల నుంచి విడిచిపోతాం మనకు తెలియదు. అలాంటి ఆ జీవితాలకు గర్వం అహంభావము అస్సలు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బట్టి మీకు తెలియజేస్తాను ఈ విషయాన్ని. పౌలు గారు సంఘంతో తెలియజేస్తున్నాడు, ఎలాగా మిమ్మల్ని పోలి నడుచుకోవాలనో మీకు తెలియను, ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకోవాలనో మీకు తెలియను. పౌలు గారు సంఘంతో చెబుతున్నాడు, మీరు మమ్మల్ని బట్టి ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో మీకు మేము మాదిరిగా ఉన్నాము. పౌలు గారు ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని వివరిస్తున్నాడు. యేసు ప్రభువాన్ని కలిగిన వాళ్ళు, యేసు ప్రభువాన్ని వెంబడించిన వాళ్ళు, యేసు ప్రభువాన్ని అలంకరించుకున్న వారి జీవితాలు ఒక మాదిరికరంగా ఉంటాయి. వారి జీవితాలు ఒక సాక్షాత్కారంగా ఉంటాయి. వారి జీవితాలు అనేక కుటుంబాలను వెలిగిస్తాయి. అంతేగాని అభ్యంతరకరంగా ఉండవు. పౌలు గారి జీవితము సౌలుగా ఉన్నప్పుడు సమాజానికి సంఘానికి చెడపురుగ్గా ఉన్నాడు, అనేక మందికి అభ్యంతరకరంగా ఉన్నాడు. తన జీవితం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో పట్టబడ్డాదో, ఎప్పుడైతే దేవుని దర్శనం చేత తన పాపాన్ని తెలుసుకొని ప్రభు పాదాలు పట్టుకొని యేసు ప్రభు వారు నిజమైన దేవుడిని ఒప్పుకున్నాడో, ఆనాటి నుంచి దేవుని పాత్రగా వాడబడుతూ అనేక ప్రాంతాలను, అనేక దేశాలను, అనేకమైన సంఘాలను దేవుని కొరకు కడుతూ అభ్యంతరకరమైన జీవితం మానుకొని దేవునికి మాదిరిగా ఉన్నాడు. అందుకనే ఈ మాట పౌలు గారు తెలియజేస్తున్నాడు. మరి నువ్వు నీ కుటుంబానికి చెప్పగలుగుతావా? నీ బిడ్డలకు నువ్వు చెప్పగలుగుతావా? సమాజానికి నువ్వు చెప్పగలుగుతావా? సమాజానికి నువ్వు మాదిరిగా ఉన్నావా? సమాజంలో నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావా? సంఘంలో ఉంటున్న నీవు విశ్వాసులకు మాదిరిగా ఉన్నావా? సేవకుడు సంఘానికి మాదిరిగా ఉన్నాడా? దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాలు చూడండి. ఇదిగో మీ మధ్య అక్రమంగా నడుచుకొనలేదు. పౌలు గారు ఎంత చక్కగా చెబుతున్నారు చూడు, మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకొనలేదు, ఎవరి యొద్దులను ఉచితంగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండలేదు. పౌలు గారు ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి, దోచుకొనలేదు, మీ దగ్గర అక్రమంగా ఏది మేము పుచ్చుకోలేదు, మీకు మాదిరిగా ఉన్నామని తెలియజేస్తుంది. మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసతోనూ కష్టంతోనూ రాత్రింబగలు పనిచేయించు జీవనము చేసి తిని. ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని సంఘాల్లో కానీ లేకపోతే కొన్ని కుటుంబాల్లో కానీ దేవుని యొక్క పరిచర్య చేయకుండా పెత్తనం చేయాలనుకుంటారు. దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క పాదాల దగ్గర కనిపెట్టకుండా ఉచితంగా లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలు లేకుండా వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి పౌరు గారు ఒక మాదిరికరంగా ఉన్నారు. నేను రాత్రింబగలు కష్టపడ్డాను, ప్రయాసంతో మీ మధ్య జీవించాను అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. సంఘమా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క కష్టము, దేవుని యొక్క శ్రమ, దేవుని యొక్క జీవిత శైలిని వెంబడించిన పౌలు గారు తెలియజేస్తున్నాడు. ప్రయాసంతోనూ కష్టముతోనూ వేదనతోనూ రాత్రింబగలు పనిచేయించు జీవనము చేసి మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని, మమ్మల్ని మేము మాదిరిగా కనుపరచుటకే ఇలాగూ చేసినాము, కానీ మాకు అధికారం లేక కాదు. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి, అధికారం లేక కాదు, పెత్తనం చేయలేక కాదు, లేకపోతే సలామను చేయటం లేక కాదు. ప్రభు మాకు ఏం చెప్పాడో, ప్రభు మాకు ఏది నేర్పాడో, ప్రభు మమ్మల్ని ఎలా జీవింపు చేయి అని అన్నాడో అలాగ మేము జీవించాం. తప్పు నుంచి మేము లోకరీతి జీవించలేదు.
మేము మీకు మాదిరిగా ఉంచాం ప్రతి విషయాన్ని. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు మనసులో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు ఓర్పు కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరు విధేయత కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి ఎడల ఒకరు సహోదరుల కొరకు, అందరి కొరకు ప్రార్థన జీవితం కలిగి మనము నడుచుకోవాలని పౌలు గారు తెలియజేస్తూ, మీ మధ్య కొంతమంది అక్రమంగా జీవించేవాళ్ళు, అన్నిల గురించి మాట్లాడట్లేదు సుమా. దేవుని యొక్క సంఘములో కొంతమంది మారు మనసు పొందకుండా, కొంతమంది పశ్చాత్తాపం లేకుండా, నీటి యందు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మారు మనసు పొందినట్లు కాదు, నీతి యందు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పశ్చాత్తాపం పొందినట్లు కాదు. ఎవరు తన పాపాన్ని ఒప్పుకొని, ఎవరు తన జీవితాన్ని సాధువుగా మార్చుకుంటారో వాళ్ళు అక్రమను విడిచిపెట్టినట్లు. అంతేగాని సమాజం కొరకు లేకపోతే సంఘం కొరకు వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలని బాప్తిసం తీసుకున్న వాళ్ళలో ఈ హృదయం ఉండదు. అందుకని దేవుని వాక్యము సెలవిస్తుంది, అక్కడ మొదలుపెట్టి పౌలు గారు అంటున్నాడు, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడెన్నో పని చేయనలా వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించడం కదా. చాలా మంది పని చేయకుండా భోజనం చేస్తా ఉంటారు. పని ప్రార్థన ఒక పనే, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఒకరు ప్రకటించడం పనే, దేవుని సన్నిధానంలో పాట పాడటం పనే, దేవుని సన్నిధానంలో పరిచర్య చేయటం పనే. ఇదేమీ లేకుండా కొంతమంది భోజనం చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా చూస్తే స్త్రీ కష్టపడితే పురుషుడు అలాగే ఉంటాడు, లేకపోతే ఒకళ్ళు కష్టపడితే నలుగురు అలాగే ఉంటారు, ఒకరి జీవితం మీద నలుగురు ఆధారపడతా ఉంటారు. ప్రియ దేవుడారా, కొన్ని కొన్ని దేశాల్లో చూస్తే కుటుంబంలో ఉన్న వారందరూ పనిచేసి దేవుని నామంలో మహిమార్థంగా జీవిస్తూ ఉంటారు. ఈరోజు చాలా కుటుంబాల్లో ఒకళ్ళు పనిచేస్తే ఐదుగురు కూర్చొని తింటూ ఉంటారు. కారణం సోమరతనలై, కారణం వాళ్ళు అక్రమంగా జీవిస్తూ మళ్ళీ పైగా అది లేదు ఇది లేదని రాద్ధాంతం చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి, బిడ్డలను అర్థం చేసుకోవాలి. మొదటిగా తల్లిదండ్రుల కష్టాన్ని బిడ్డలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, మీరు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతున్నాము కదా, మీలో కొందరు ఏ పని చేయక పరుగు జోలికి పోవచ్చు. ఏ పని ఉండదు ఇక వాళ్ళకి, ఏ పని ఉండదు. ఊరక పక్కల దగ్గర మీదకి వెళ్ళటం, వాళ్ళ మీద మాటలు విసిరేయటం, వాళ్ళు వీళ్ళు అలా జీవించటం ఇలా చేస్తూ ఉంటారు. పోకిరి చేస్తారు, పరుగు జోలికి పోవటం. వాళ్ళ పని ఏంటంటే ఇతరులు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా నాశనం చేద్దామా, వాళ్ళు ఎలా కొంగతిద్దామా, వాళ్ళ మీదకి ఎలా ఏ విధంగా కేసులు పెడదామా అని అక్రంగా జీవిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను. ఏ విషయంలో చూసినా కూడా వెంటనే వెంటనే రియాక్ట్ అవటం, పరుగు జోలికి పోవటం, ఒక మంచి మాట చెబితే అది చెడుగా తీసుకోవటం, ఇది నువ్వు చెయ్యొద్దు అంటే అది చేయటమే చేయటమే. అందుకని పౌలు గారు సంగతో చెబుతున్నాడు, మీరు పరుగు జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచున్నారని వినుచున్నాము. అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. పౌలు గారు అన్నాడు, సంఘములో అక్రమంగాను అన్యాయంగాను పరుగు జోలికి పోతూ వారి మీద వీరి మీద నెపండాలు ఎత్తుతూ వారి గురించి వీరి గురించి మాట్లాడుకుంటున్న వారి గురించి మేము వింటూ ఉన్నాం. కాబట్టి మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి సంఘమా, ఈ వాక్యాన్ని వినాలి. నీ జీవితం ఎదుటి వారికి అభ్యంతరకరంగా ఉంది, నీ మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి, నీ బ్రతుకు అభ్యంతరకరంగా ఉన్నదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకొని ఆహారం కుదింపు వల్లని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేర్నవాన్ని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుతున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుకవద్దు. ఏమన్నాడు, మేలు చేయటంలో విసుకపడకూడదు. మనము మేలు చేయటానికే ఇష్టపడాలి. మన డిఎల్ మూడీ గారు ఒక తీర్మానం చేసుకున్నట్ట ప్రభు దగ్గర, ఏమంటే ఒక్కరోజు కూడా దేవుని పని చేయకుండా నేను భోజనం చేయనని. ఎంత మంచి గొప్ప తీర్మానం చూడండి, నేను దేవుని పని చేయకుండా ఈరోజు నేను భోజనం చేయను, దేవుని సువార్త ప్రకటించకుండా ఈరోజు నేను భోజనం చేయను, దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచకుండా ఈరోజు నేను భోజనం చేయనని గొప్ప తీర్మానం చేసుకున్నాను. నీ ఇంట్లో నువ్వు అలాంటి తీర్మానం కలిగి ఉన్నావా, నీ వ్యక్తిగత జీవితంలో అలాంటి తీర్మానం కలిగి ఉన్నావా? మేలు చేయటం నేర్చుకో, కీడు చేయటం కాదు. ఎదుటి వారికి అభ్యంతరకరంగా ఉండి నువ్వేం సంపాదిస్తావు, నువ్వేం సాధిస్తావు, ఎదుటి వారి మీద నేరపం చేయటం వల్ల నువ్వేం సాధించగలుగుతావు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రతకు పాత్రలు కాకూడదు, దేవుని కోపానికి పాత్రలు కాకూడదు, దేవుని యొక్క రాకడలో తీర్పులో నిలబడకుండా ఉండాలంటే అభ్యంతరకరమైన జీవితాన్ని మానుకొని నువ్వు ప్రభు సన్నిధానంలో దేవుని ప్రేమ ఓర్పు కలిగి జీవించాలని దేవుని యొక్క సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. అలాంటి వారి గురించి
దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకండి. సంఘానికి చదువుతూ ఉన్నాడు, దేవుని బిడ్డలకు చదువుతున్నాడు. ఏమో తెలుసా, ఎవరైతే దేవుని మాటను పెడచెప్పి పెడచెవుని పెట్టి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఇదిగో వాళ్ళు అభ్యంతరకరంగా ఉంటున్నారో వారిని వారితో సిగ్గుపడినట్లుగా వారితో సంగత్యం చేయకండి, వారితో స్నేహం చెయ్యకండి. వారితో నీవు ఉండటం వల్ల నీకు వైరము వైరము. ఒక సహోదరు అన్నాడు, ఇంటి పక్కనే నైఫ్ పెట్టుకుంటే ఎప్పుడైనా ప్రమాదమేనంట. దేవునికి స్తోత్రం. ఇంటి పక్కన నైఫ్ కత్తి పెట్టుకుంటే ఎప్పుడైనా ప్రమాదమేగా? అది చిన్న కత్తే పెద్ద కత్తి అని కాదు, అది కత్తి కత్తే. ఆ కత్తి పక్కన ఉన్నదనుకో ఎప్పుడైనా ప్రమాదమే, ఏ విషయం ఉన్న ప్రమాదమే. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయటం అది చాలా ప్రమాదకరమైనది. నీతి కలిగి నీ జీవితము కోల్పోతావు, యథార్థం కలిగి నీ జీవితం కోల్పోతావు, ప్రార్థనతో కొనసాగుతున్న ఆత్మీయకరంగా నడుస్తున్న నీ జీవితము కోల్పోతావు. కారణం ఏంటంటే అభ్యంతకరమైన వ్యక్తితో నీవు స్నేహం చేసిన, అభ్యంతకరమైన వ్యక్తితో నీవు మాట్లాడిన, అభ్యంతకరమైన కుటుంబంతో నీవు సాంగత్యం కలిగిన అది నీకు క్షేమం కాదు. వారు బుద్ధి తెచ్చుకున్నట్లుగా, వారు మార్పు చెందినట్లుగా ఏమంటున్నాడు అక్కడ వాక్యము, ఆయనను అతని శత్రువుగా భావింపగా సహోదరిగా భావించి బుద్ధి చెప్పండి. బుద్ధి బుద్ధి. ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే బుద్ధి చెప్పాం, ఒక వ్యక్తి చెడ్డ మార్గం నడుస్తుంటే చెప్పాం. దాన్ని ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. శత్రువుగా భావించకుండా బుద్ధి చెప్పండి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంతో పౌలు గారు చెబుతున్న ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించి అభ్యంతరకరమైన జీవితాల నుంచి తొలగి దేవునికి మేలుకరంగా బ్రతకాలని, దేవునికి ఆశీర్వాదకరంగా జీవించాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మార్కు సువార్త 14:3-9 వచనాలు చూసినట్లయితే అక్కడ చాలా చక్కగా దేవుని వాక్యం మనకి వినిపిస్తబడుతుంది. అపొస్తలులు అభ్యంతరకరంగా ఉన్నారు దేవుని యొక్క పనిలో. దేవుని సన్మానించడానికి, దేవుని నామములు అభిషేకించడానికి ఒక పాపాత్ములైన స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే శిష్యులు అభ్యంతరకరంగా ఉన్నారంట. చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని, మార్కు సువార్త 14:3-9 వచనం మనం చదివితే, ఆయన బేతనీయంలో కుష్ఠిరోగైన సీమోని యొక్క భోజనములకు కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చత జటమాంసి ఉత్తరం అత్తరగుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరగుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరిచినేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గురించి సొలుక్కొనిది. చూడండి, 160 రూపాయలు ఆ దినాల్లో 160 రూపాయలు విలువ చేసే అత్తర్ని ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి ప్రభు పాదాలను, ప్రభు యొక్క సన్నిధాల్లో ఆమె తన పాపాలు కడుక్కున్నంత వరకు పశ్చాత్తాపంతో. చూడండి ఆ వాక్యం, ఆమెను ఎందుకు ఎంత చక్కగా, కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచినేలా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పాదమును ఎదుట కూర్చొని చూడండి, బేతనీయంలో కుష్ఠిరోగిన సీమోని ఇంటికి భోజనానికి వచ్చారు యేసు ప్రభు వారి శిష్యులు. అన్నిలు కాదు వచ్చింది అక్కడ, యేసు ప్రభువాన్ని వెంబడించే శిష్యులు. ఆ శిష్యుల్లో కొంతమంది కోపడుతున్నారు, కొంతమంది అభ్యంతరపడుతున్నారు, కొంతమంది ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకి, దేవునికి ఇవ్వటానికి లేకపోతే దేవుని సన్నిధిలో అర్పించుకునే విషయాల్లో చాలా మంది అభ్యంతరకరంగా ఉంటారు. ఒక 17 సంవత్సరాల క్రితము నేను ఒక గ్రామంలో సేవ చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఒక ఆయన 5 ఎకరాలు పొలం వేశాడు. 5 ఎకరాల్లో చక్కటి ధాన్యం పండింది. తన భార్య దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నదంట, అయ్యా 5 ఎకరాలు చక్కగా పండి ఒక్కొక్క ఎకరానికి 40 బస్తాలు ధాన్యం వచ్చినట్లయితే నేను 40 బస్తాల్లో 10వ వంతు తీసుకొచ్చి దేవుని సన్నిధానంలో ఇస్తానని చెప్పి సమర్పించుకుందంట. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, ఆ సహోదరి విత్తనము నాటినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చింది, విత్తనము ఎదుగుతున్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చింది, అది ఫలభరితమైన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభుకిచ్చిన మాట నెరవేర్చబడినట్లుగా, తన కుటుంబం బాగున్నట్లుగా, తన యజమానుడు తన పిల్లలు బాగున్నట్లుగా, వారందరూ క్షేమంగా ఉన్నట్లుగా ఈమె ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసి ఒప్పుకుంది. అయితే చివరికి పంట పండింది, ఆ పంట ఇంటికి వచ్చింది. కాటాలు ఇస్తున్న సమయంలో తన భార్య చెప్పిందంట, అయ్యా
ఐదెకరాలు యొక్క భూమి చక్కగా పండి మంచి ధాన్యం మన ఇంటికి వచ్చినట్లయితే వాటిలో పదో వంతు ఇస్తానని ప్రభుతో చెప్పారంటే ఆ ఇంటి యజమాని అన్నాడంట, ఎందుకు ఇలాంటి మొక్కుబడులు చేసుకుంటా, దేవుడు తింటాడా? అక్కడ సేవకుడు తింటాడు, అక్కడ సంఘస్థులు పెద్దలు పెత్తనం చేస్తారు అని నానా మాటలు అన్నాడంట. ప్రియదేవ మిట్లా గమనించండి, చాలా మంది ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడు నిన్ను ఆయుష్ ఆరోగ్యం నీ బిడ్డలను నువ్వు చేస్తున్న ప్రతి ఉద్యోగంలో ప్రయాణంలో ఎదుగుదలలో అన్నిటిలో ఆయన కృపించాడు కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇది మన ఆయుష్ కాదు, ఇది మన యొక్క గొప్పతనం కాదు, ఇది మన బలము కాదు, ఇది మన జ్ఞానం కాదు, ఇది మనం సంపాదించుకున్నది ఏదీ కాదు. ఆయన పెట్టిన భిక్ష అనే ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే తన భార్య మీద ఆ మాటలు మాట్లాడో, భార్య పాప ఏం చేయగలిగింది? ఆ యజమానురాలు కొంచెం బాధపడి ప్రార్థన చేసుకుంది. ఇదిగో నువ్వు అన్నావు కాబట్టి ఐదెకరంలో కాదు కానీ ఏదో ఒక బస్తా తీసుకెళ్ళి ఇవ్వని చెప్పాడంట. ఆ బస్తా తీసుకెళ్ళి అక్కడిచ్చి ప్రార్థన చేసింది. 2 నెలలు అయిపోయిన తర్వాత, 2 నెలలు అయిపోయిన తర్వాత వారి యొక్క కుమారుడు పెద్ద కుమారుడు ఉన్నాడు. ఆ పెద్ద కుమారుడు కలస్తర్ బండి మీద వెళుతూ ఉన్నాడు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం కాలేజీకి వెళుతున్నాడు. అకస్మాత్తుగా కాలు వేలొచ్చి గుద్దటం గుద్దటం కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోయి ఎదురు బోన్స్ అంతా నుచ్చు నుంచి అయిపోయింది. ప్రియ దేవుళ్ళారా, ఫోన్ వచ్చింది, అయ్యా మీ అబ్బాయిని ఒక పాల మీద గుద్దేసింది, కాలంతా కూడా నుజ్జులుజ్జు అయిపోయింది, పచ్చడి పచ్చడి అయిపోయింది, నడవటానికి వీలు లేదయ్యా. వెంటనే సేవకుడికి తెలియజేశారు. ఉటూన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ కాలు విరిగిపోయింది. అక్కడ తన భార్య అంటుంది, ఇదిగో ఈరోజు ఈ కాలు లక్షల ఖర్చు పెట్టిన రాదు, కోట్లు సంపాదించిన ఆ బోన్స్ కట్టబడదు, నువ్వు అభ్యంతరకరంగా ఉన్న దేవుని పరిచర్యకి ఈ దినము వెల చెల్లిస్తున్నాం. మనం అభ్యంతరకరంగా ఉన్నాం కాబట్టి వెల చెల్లిస్తున్నాం మన సొంత కుమారుడు కొరకు. ప్రియ దేవుళ్ళారా, వెంటనే ఆ యొక్క కుటుంబ యజమాని అక్కడే సాగిలపడి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నా జీవితానికి సమర్పిస్తున్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు. కుటుంబంతా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంది. ఆ కుమారుడికి కాలు పోయిన అడు పెరిగి పెద్దవాడైపోయి పోస్ట్ ఆఫీసులో మంచి జాబ్ వచ్చింది. ఇదిగో నీ అభ్యంతరాన్ని ఒప్పుకోగలిగితే దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి. దేవుని స్తుతిస్తున్నప్పుడు దాన్ని ఆటంకపరచకూడదు. చాలా మంది ఆరాధన చేస్తున్నప్పుడు ఆటంకపరుస్తూ ఉంటాడు, ప్రార్థనలో ఆటంకపరుస్తూ ఉంటాడు. ప్రియ దేవుళ్ళారా, నీ రాబడేంతట్లో ప్రభుకిచ్చి ప్రభుని మహిమపరచాలి. ఇక్కడ చూసినట్లయితే అక్కడ మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయం చూసినట్లయితే 2 దినములైన పిమ్మట అక్కడ మనం చూసినట్లయితే ఆయన బేతనీయులో కుష్ఠిరోగి అయిన సీమోని అంట భోజనము కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చా చటమాంసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసిన, ఎక్కడ పోసింది? తల మీద. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సిలువు మరణానికి గుర్తుగా ఆమె ఒక అత్తరం తీసుకొచ్చి అభిషేకించింది, విలువైన అత్తరం పోసి దేవుని ఆరాధించింది. తల మీద పోసి ఎంత చక్కగా చూడండి, ఆ పగలగొట్టి అత్తరు తల మీద పోసి. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరిచినేలా ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమె గురించి సొలుక్కుండ్రి. అందుకు యేసు ఇట్లని, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుచున్నారు, ఈమె నాయళ్ళ మంచి కార్యము చేసెను. ఏం చెప్తాడు యేసు ప్రభువారు? ఈమె నాయళ్ళ మంచి కార్యము చేసింది, ఈమె ఎల్ల మీరు సొలుక్కోవద్దు, ఈ మీద కోపడొద్దు, ఈమెను మీరు తొందర పెట్టొద్దు. ఇదిగో నా భూస్థాపన కార్యక్రమం ముందుగా ఈమె అభిషేకించబడ్డాది. ఈమె నా యొక్క తల మీద ఆ యొక్క అత్తరుబుడ్డి పోయటం వల్ల ఈ విస్తారమైన పాపములన్నీ తుడిచివేయబడ్డాయి. ప్రియ దేవుళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక్కసారి నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావేమో. ఆ దినము ఆది అపొస్తలులు కొంతమంది అభ్యంతరకరంగా ఉన్నారు. దేవుని సేవకి, దేవుని పరిచర్యకి, సంఘంలో చేస్తున్న ప్రతి పని విషయంలో, లేకపోతే అనేకమైన కుటుంబాల విషయంలో, నీ కుటుంబం నీ బిడ్డల విషయంలో, లేకపోతే నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో అభ్యంతరకరంగా ఉన్నావేమో, మార్చుకో. ప్రియ దేవుళ్ళారా, ఆ యొక్క కుటుంబ యజమానుడు ఏడ్చి తన పాపాన్ని ఒప్పుకొని తన కుటుంబము దేవుని సన్నిధానంలో అభ్యంతరకరంగా ఉన్న తన జీవితాన్ని మార్చుకొని మేలుకరంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తన కుమారుడు పోస్ట్ ఆఫీసులో జాబ్ ఉన్నాడు. కుంటివాడు ఎవరు పిల్లలిస్తారు, కుంటివారు ఎవరు పోషిస్తారు, కుంటివాడు ఎవరు ఉద్యోగం ఇస్తారు అనుకుంటే
దేవుని యొక్క సన్నిధానంలో అభ్యంతరకరమైన జీవితాన్ని మానుకున్నాడు, ఇచ్చే విషయంలో ముందుకొచ్చాడు, ప్రభుకి ఇవ్వాల్సింది ప్రభుకి ఇచ్చాడు, సన్మానిస్తూ వచ్చాడు, దేవుని పరిచర్య చేస్తూ వచ్చాడు, సంఘాన్ని బలపరుస్తూ వచ్చాడు, సంఘానికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అక్రమంగా జీవించు వాళ్ళారా, ఈ మాటలు మీరు ఆలోచించాలి. ఇదిగో దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఒకసారి నీ మనసు, నీ తలంపు, నీ హృదయము ఒక్కోసారి దేవుని యొక్క పరిచర్యకి అభ్యంతరకరంగా ఉన్నదేమో ఆలోచించు, ఆలోచించి తీర్మానం చేసుకో. తన తండ్రి ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, తన కుమారుని మంచిగా దేవుని సన్నిధిలో నడిపించాడు, చక్కటి ఉద్యోగం వచ్చింది, ఒక చక్కటి కుమార్తెను సిద్ధపరిచి వివాహం చేశాడు. ఈరోజు ఆ కుటుంబం దేవుని యొక్క పనిముట్టుగా, దేవుని పాత్రగా వాళ్ళు వాడబడుతున్నారు. కారణం తన తప్పును ఒప్పుకున్నాడు. పౌలు గారు అన్నాడు తెసలోనిక సంఘంతో, ఇదిగో అభ్యంతరకరమైన వ్యక్తులు ఉన్నారు, అక్రమంగా జీవిస్తూ, ఇదిగో పని చేయకుండా భోజనం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి నేను మీకు చెబుతూ ఉన్నాను. వారికి సిగ్గు వచ్చినట్లుగా, వారికి బుద్ధి వచ్చినట్లుగా, శత్రులుగా భావించగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. మీ మధ్య నేను రాత్రి పగలు పనిచేస్తూ, శ్రమ పడుతూ, బాధింపబడుతూ నేను మీకు మాదిరిగా ఉన్నానని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చినప్పుడు కూడా అపొస్తలందరూ అభ్యంతరపరచబడ్డారు. యేసు ప్రభువారు సాక్ష్యం చెబుతున్నాడు, మీరు ఆమె అభ్యంతరపరచవద్దు, పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, కానీ నేను మీతో ఉన్నాను కదా. ప్రియ దేవుడారా, ఈరోజు పరిచర్య ముందు కొనసాగాలంటే, అనేక ఆత్మలు మీ మన సంఘంలోనికి రావాలంటే నీవు ప్రార్థన చెయ్యాలి. దేవుని యొక్క పనిముట్టుగా, దేవుని పాత్రగా, దేవుడు మన జీవితాలని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నట్లుగా మాదిరిగా మనం బ్రతికినప్పుడు ఆయన మనల్ని మెచ్చుకుంటాడు, ఆయన మనం మేలుకరంగా జీవింపచేస్తాడు. మన కుటుంబాల్లో ఆయన కృప విస్తరించబడింది. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలించుకో. నీ ఎదుటి వారికి నీ జీవితం అభ్యంతరకరంగా ఉన్నదేమో, నీ స్నేహితులకు నీ జీవితం అభ్యంతరకరంగా ఉన్నదేమో, నీ కుటుంబానికి నీ జీవితం అభ్యంతరకరంగా ఉన్నదేమో, ఒకసారి ప్రభు సన్నిధిలో వాక్యాన్ని బట్టి సరిచేసబడి నీవు దేవునికి అనుకూలమైన జీవితం, ఓర్పుతో, ప్రేమతో, దేవుని యొక్క హృదయముతో నువ్వు జీవించబడాలని దేవుని సేవకులుగా తెలియజేస్తున్నా. ఆ దినము అనేక మంది దేవుని యొక్క పేతురు సిలువు మరణానికి యేసు ప్రభువు వెళ్తున్నప్పుడు అభ్యంతరకరంగా ఉన్నాడు, సాతానా వెళ్ళిపో అని గద్దించాడు. ఈరోజు అభ్యంతరకరమైన మన జీవితాల కొరకు ఆయనే మాదిరిగా బలి అయ్యాడు, ఆయనే సిలువ ఎక్కాడు, ఆయన మన జీవితాలను పరిశుద్ధంగా మార్చడానికి ఆయన గాయపరచబడ్డాడు. కాబట్టి అభ్యంతరకరమైన జీవితాల నుంచి తొలగిపోయి మీరు పరిపూర్ణంగా జీవించాలని దైవ సేవకులుగా తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం తల్ల వచ్చినట్లయితే. పరిశుద్ధుడి వారి దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ముందు అపొస్తలైన పౌలు గారు నాయన ఉంచారు. పౌలు గారు సంఘానికి ప్రభు తెలియచేసి ఉన్నాడు కొన్ని విషయాలు. ప్రార్థనతో మీరు ఉండండి, మీ ఎడల కృతజ్ఞత భావం కలిగి, నమ్మకం కలిగి నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు వాక్యాన్ని మీకు విస్తరింపబడాలని, శీఘ్రంగా మీరు వ్యాప్తి చెందాలని మొదలుపెట్టి సంఘములు ఉన్న కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఇదిగో సంఘములు ఉన్న కొంతమంది సేవ జీవితం కలిగిన వారు అభ్యంతరకరంగా ఉంటున్నారు, పరిచర్యకి అభ్యంతరకరంగా ఉంటున్నారు, సంఘం విస్తరం కాకుండా అభ్యంతరకరంగా ఉంటున్నారు, సంఘములో ప్రతి పని విషయంలో అభ్యంతరకరంగా ఉంటున్నారు. వారిని మీరు గద్దించి శత్రులుగా భావించక బుద్ధి చెప్పమని దేవుని వాక్యము హెచ్చరిస్తూ పౌలు గారు సంఘాన్ని, ప్రభువా అయ్యా తండ్రి, దిద్దుబాటులను నీ యొక్క మార్గంలో నడపటానికి తన జీవితాన్ని మాదిరిగా ఉంచాడు. ప్రభువా, నిజమే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు నాయన సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని గాయపరిచాడు. యేసు ప్రభువారు నమ్ముకున్న వాళ్ళందరికీ అభ్యంతరకరంగా ఉన్న తన జీవితము మాదిరికరంగా మార్చాం, మాదిరికరంగా నడిపించాం. ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో ఇదిగో పౌలు గారి గురించి చెప్పుకోవటానికి నాయన గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. ప్రభువారు ఒకసారి నాయన జ్ఞాపకం చేసుకోండి. ఆ దినము తండ్రి, ఒక స్త్రీ యేసు ప్రభువారి ఎదుటికి అయ్యా ప్రభు అత్తరు తీసుకొచ్చినప్పుడు, ఆ అత్తరు తల మీద పోసి తన పాపములు కడుక్కోవటానికి ప్రభువా ఉన్నప్పుడు అనేక మంది శిష్యుల్లో కొంతమంది ప్రభు అభ్యంతరపడ్డారు, కొంతమంది కోప్పడ్డారు, కొంతమంది సొలుకుంటున్నారు, ఇది చాలా విలువైనది, ఇది బీదలకి ఇవ్వచ్చు కదా అని ప్రభు అన్నారు. ఆయన యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు, బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, కానీ నేను మీతో ఉండను కదా. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చూపిస్తున్న ప్రేమ, ఆయన ఓర్పు మనం కలిగి ఆయన పరిచర్యను ముందు కొనసాగాలి. ఆయన యొక్క సంఘములో ఇచ్చేవారిగా ఉండాలి, సేవకుని ప్రేమించేవారిగా ఉండాలి, సేవకుడి కుటుంబాన్ని ఆదరించేవారిగా ఉండాలి. ఇంకా పని చేయటానికి, ఇంకా పరిచర్య చేయటానికి, ఇంకా ముందుకు నడవటానికి మీరందరూ కూడా సహకారంగా ఉండాలని అభ్యంతరకరమైన జీవితం
జీవితాల నుంచి తొలగిపోవాలని దేవుని సేవకుడిగా దేవుని యొక్క మాటలుగా మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీకరిస్తున్నా దైవ జనాంగమా, మీరు దీవించబడాలని ఆశీర్వించబడాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఒకసారి మా యొక్క తండ్రి అయా యూనియన్ రిజర్వ్ పోలీస్ చర్చి జ్ఞాపకం చేసుకోండి. మా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను, మా సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. పురుషులు బట్టి, స్త్రీలను బట్టి, యవనస్తులను బట్టి, గర్భిణీ స్త్రీలను బట్టి, తండ్రి బిడ్డ తల్లను బట్టి, వృద్ధాప్యం ఉన్న వారిని బట్టి, ఇదిగో ప్రభువా అయా తండ్రి రిటైర్మెంట్ అయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా సంఘానికి క్షేమాభివృద్ధిని నడిపించండి. మా సంఘములకు ప్రభువా మీ యొక్క తండ్రి హస్తాలు చాచండి నాయన. ఇదిగో సంఘాల కుటుంబాల మీద ఆ మీ హస్తాలు చాచి ప్రభువా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి బలహీనత, ఎవరికి ఎలాంటి అనారోగ్యం ప్రవేశించకుండా నిత్యముని కాపుదలంచమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మా ప్రపంచాన్ని దర్శించండి, మా దేశాన్ని దర్శించండి, మా రాష్ట్రాన్ని దర్శించండి, రాష్ట్రంలోని జిల్లాలను దర్శించండి. ఇదిగో ప్రభువా అయా దేశంలో ఉన్న ప్రజలను, అయా తండ్రి రాష్ట్రంలో ఉన్న ప్రజలను, జిల్లాలో ఉన్న ప్రజలను ఇదిగో మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. విడుదల కలిగించండి ప్రభువా. గొప్ప ఆరోగ్య ప్రదాతమై మీ హస్తాలు తండ్రి మా దేశం మీద చాపమని ప్రార్థన చేస్తున్నాను. నీ కనుదృష్టి మా దేశం మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ బట్టి, ఇదిగో తండ్రి కలెక్టర్ గారు వచ్చి, ఇదిగో ప్రభువా డాక్టర్ని బట్టి, నర్సును బట్టి, హెల్త్ డిపార్ట్మెంట్ బట్టి ప్రభువా, ఇదిగో తండ్రి వాలంటీర్స్ని బట్టి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు, వారి ఆరోగ్యం కొరకు వారు డ్యూటీ చేస్తున్నారు ప్రభువా. వారి ప్రాణాలు ప్రాణంగా పెట్టి తండ్రి ప్రభువా ప్రజల కొరకు డ్యూటీలు చేస్తుండగా ప్రజలందరూ కూడా తండ్రి తెలుసుకొని ఆయన ప్రజల్లో మార్పు వచ్చింది. ఆయన ఈ కరోనా వైరస్ ని ఇదిగో తండ్రి ఇళ్లలో నుంచి పారదొలట్టుగా ప్రభువా ప్రతి ఒక్కరు నీ సన్నిధానంలో ప్రార్థించే కృప దయచేసి ప్రార్థన చేస్తున్నా. సేవకులుగా ప్రతి ఒక్కరు క్షేమాన్ని కోరుకుంటున్నా. మా సంఘములు దూర ప్రాంతం, దూరదేశంలో అయ్యా ఉద్యోగ నిమిత్తం వెళ్ళిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అక్కడక్కడ ఆగిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని అందరూ మీరు సంరక్షించండి, వారితో మీరు ఉండండి, మీ క్షేమాభివృద్ధి దయచేసి ప్రార్థన చేస్తున్నాను. మా యొక్క తండ్రి కమిటీ వారిని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో దీవించండి, ఆశీర్వించండి ప్రభు. సంఘములు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారు, డ్యూటీ నిమిత్తం వెళ్ళిన వారి వరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చుట్టూని కంచివేయండి, వారి డ్యూటీలో మీరు తోడుగా ఉండండి, రాకపోకలు మీరు తోడుగా ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి మా సంఘ యవనస్తుని దీవించండి. వారి ప్రభు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వారి యొక్క తండ్రి ప్రార్థనలో, వారి యొక్క తండ్రి ఆరాధనలో, స్తుతి యాగములు మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి మా సంఘ సరిహద్దులు విశాలపరచండి. మేమందరము నమ్ముచున్నాం నీ కృపలో, మరలా మేము కూడుకొని నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఎవరైనా అభ్యంతరకరంగా ఉంటే వారి జీవితాలను మార్చి నీకు మాదిరిగా చేసుకోమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ దగ్గర దగ్గరగా మరి 150 మంది దాకా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా మీరందరూ కూడా మరి ఈ ఛానల్ను లైక్ చేసి మీకు తెలిసిన వారికి పరిచయం చేసి దేవుని వాక్యాన్ని వినాలని దేవుని సేవకులుగా మీకు తెలియజేస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కుటుంబంలో ఉన్న స్త్రీలు, సమాజం వారికి, సంఘ పెద్దలకును, యవనస్తులకును, మా యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న వారందరికీ ప్రభు సేవకునిగా వందనాలు తెలియజేస్తూ ఈయన మాటను ముగిస్తూ ఉన్నాను.